చిత్రపురి రాజ్యంలో నేమలందరికీ స్వాగతం సుస్వాగతం మన మహామంత్రిని చిత్రపురికి పంపించాను మనోడు వస్తా ఒక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో వస్తాడు దాన్ని మీతో పంచుకుంటాను ఖచ్చితంగా ఇదిగో వచ్చేసాడు మహామంత్రి అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పు రాజగారిని డిసప్పాయింట్ అయ్యాడు మహామంత్రి నువ్వు డిసప్ అయ్యావు అంటే అక్కడ ఏ రాత్రి ఏం జరగలేదా మీరు సీరియస్ మ్యాటర్లు అయినప్పుడు అలా చేయకపోతే చెప్పకండి చాలా బాగోదు సీరియస్ మ్యాటరా సబ్జెక్ట్ చెప్పు అసలు ఇంతకి రాజుగారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీ పుట్టినరోజు అయ్యింది అవును నేను మీ పక్కన ఉండాలి అవును ఎందుకు మనకు ఒక రిలేషన్ ఉంది కాబట్టి అవును ఒకవేళ నాకు పని ఉండి చిత్రపూర్లో ఏదో పని ఉంది పెద్ద పనో చిన్న పనో ఉంది అవును నేను వెళ్ళాను రాలేకపోయాను సహజం కదా అవును దానికి చిత్రపూర్ రాజ్యంలో ప్రజలందరూ ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరేమంటారు కండకండాలుగా ఒక్కొక్కడిని నరికేస్తా ఇప్పుడు అదే ఒరిజినల్ టాపిక్ చెప్తాను ఏమండి ఏం చెప్పు చిరంజీవి గారి బర్త్డే మొన్న ఆగస్టు 22వ తారీఖుకి గ్రాండ్గా చాలా రంగరంగ వైభవాలతో అయ్యింది అదిరిపోయింది అసలు కదా అందరూ అటెండ్ అయ్యారు సూపర్గా కదా కానీ మన పుష్పరాజు మాత్రం అటెండ్ కాలేదు అవునవును దానికి జనాలందరూ ఉంటారు కదా జనాలు అంటే ట్రోలర్స్ హేటర్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళందరికి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు రాజు నాకు అక్కడ చాలా నొప్పి పెడుతుంది ఓకే ఓకే అగో ఆర్జీవీ గారే అన్ని మూసుకొని మంచిగా పాజిటివ్ గా చెప్పిన అతను జనానికి ఏంటంట నొప్పి నాకు అర్థం కావట్లేదు రాజు గారు ఒక్కసారి మీ స్టైల్లో ఇచ్చుకోండి ఒకసారి గట్టిగా నేను కూడా చాలా చిత్రపూర్లో జరుగుతున్నటువంటి విషయాలను కొద్దిగా గమనించాను చాలా సైట్లు ఇష్టం వచ్చినట్టుగా రాశారు వీళ్ళందరూ పిల్లనిబ్బాగా వీళ్ళందరూ ఏంటి పని బాట లేని ఎదవులు ఏళ్ళకేసలకి వర్క్ మీద డెడికేషను ఉండదు ఉంటే ప్రతిోడు సూపర్ స్టారు మెగాస్టారు అల్లు అర్జున్ అవ్వచ్చు ఐకాన్ స్టార్ అవ్వచ్చు ఇలా ఎవరికి ఉండదు చేతిలో పెన్ను ఉంటుంది అది వేసుకొని ఎవడు దొరుకుతాడా సెలబ్రిటీ రాద్దామా అనుకుంటా ఉంటారు ఈ పిల్ల జాంకాయ వాళ్ళందరూ ఇట్టాడు పనులు చేసే వాళ్ళందరూ ఇంట్లో అమ్మ బాబులు పెడితే తిని బతుకుతూ ఉంటారు వీళ్ళందరూ చేసే పనులు అనమాట ఇట్టాటి సబ్జెక్ట్ ఏంటంటే మన అల్లు అర్జున్ గారు మెగా బర్త్డే రోజు చిరంజీవి గారి పక్కన కనిపించలేదు మీకు ఒక విషయం అర్థం కావట్లా పుట్టినరోజుకి రాలేదా ఫోటోలో కనిపించలేదు అసలు మీ డౌట్ ఏంది వాళ్ళకి అది కూడా క్లారిటీ ఉండదు వాళ్ళకేంది ఏకాడికి ఆ ఫోటోలో కనిపించాడా వీడియోలో కనిపించలా ఫోటోలో కనిపిస్తేనే వచ్చినట్ట సరే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఫోటోలో కనిపిస్తేనే వచ్చినట్టని మీరు ఫీల్ అయితే మరి చిరంజీవి గారి చిన్న కూతురు అయినటువంటి శ్రీజ గారు ఏ ఫోటోలోనూ వీడియోలోనూ కనిపించలేదు మరి ఆవిడ ఫంక్షన్కి రానట్ట మరి అల్లుడు సత్యదేవ్ ఉన్నాడు కదా చిరంజీవిని నమ్ముకొని సినిమాలు తెస్తున్నాడుగా మరి అతను ఎక్కడా కనిపించలేదు ఫోటోల్లో వీడియోల్లో మీరు అయి చూసే కదా రాసుకుంది అనేది కూడా అరే రానట్ట కదా ఇప్పుడు మీ మీద మీకే డౌట్ వచ్చింది కదా కాబట్టి సబ్జెక్ట్ అనేది అక్కడ ఫోటోలో కనిపిస్తేనే లేకపోతే వెళ్ళి వాటేసుకొని ఫోటో దిగి అభిమానుల కోసం పుష్పరాజ్ ఇలా చేయడు ఫస్ట్ పాయింట్ ఏదైనా జెన్యున్గా హార్ట్ సోల్గా పెడతారు దానికి నిదర్శనమే ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అల్లు అర్జున్ గారు పెట్టిన ఫోటో ఏంది చిరంజీవి గారు చైర్లో కూర్చుంటే అల్లు అర్జున్ గారు పక్కన కూర్చొని ఫోటో పెట్టారు అంటే పక్కన కూడా కూర్చోలే చైర్లో కింద కూర్చొని ఆయనకు ఉంది ఈయన వల్లే నేను వచ్చాను అని చెప్పి ఆయనకు ఉంది వచ్చానని కానీ గురుభక్తి కానీ మేనమామని కానీ ఆయనకి అన్ని విధాలుగా ఉంది వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ దాన్ని మీరు అక్కడ ఫోటోలో కనపడలేదు నోట్లో కేక్ పెట్టలేదు పెద్దోడు అయిపోయాడు వెళ్ళిపోయాడు ఇలాంటి అవసరం లేదు వాళ్ళందరూ ఒకటి ఫ్యామిలీ అందరూ ఒక ఫ్యామిలీ ఇది ఏ విషయాన్ని మెగా ఫ్యామిలీ చాలా సందర్భాల్లో చెప్పారు అయినా మీకు అర్థం కావట్లా మీలాంటి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి అర్థం కాకపోతే నేను చేసేది ఏం లేదు అంతే మీరు ఎన్ని అనుకున్నా అనుకోకపోయినా ఐకాన్ స్టార్ని ఎవడో ఆపలేడు రాజుగారు సరే ఇది ఆపలేరు పీకలేరు పక్కన పెడితే ఆయనకి ఎన్ని పనులు ఉన్నాయో ఒకసారి చెప్పండి రాజుగారు ఎందుకంటే ఈ సందర్భంగా ఆయన గురించి మీకు తెలియాలి తెలియకపోతే మీలాంటి వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటా ఉంటారు అల్లు అర్జున్ గారు ఎంత బిజీగా ఉంటారో చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా ఆహా కొత్త ఆఫీస్ మొన్నే ఓపెన్ చేశారు చాలా బిజీగా ఉన్నాయి ఎందుకంటే చాలా మంది కొత్త డైరెక్టర్స్ కి ఆర్టిస్టులకి పని కల్పించే ఉద్దేశంతో ఆహాన్ డెవలప్ చేస్తే చాలా మంది వర్క్ దొరికిద్ది ఇండస్ట్రీ బాగుపడిద్ది ఇప్పుడు కష్టాల్లో ఉందన్న ఉద్దేశంతో దాని పనులు వేగవంతంగా చేసి ఆహా ఆఫీస్ ఓపెన్ చేశారు నెక్స్ట్
నెక్స్ట్ అల్లు స్టూడియోస్. అల్లు స్టూడియోస్ మొన్న మధ్య ప్రతిష్టాత్మకంగా అల్లు స్టూడియోస్ లాక్డౌన్ కు ముందు ఓపెన్ అయింది కదా, దాని పనులు లాక్డౌన్ వల్ల అయిపోయి లేట్ అయిపోయింది కదా, దాని మీద కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టున్నారు కదా, మరి దాని పనులు చూసుకోవాలి కదా, అది కూడా అల్లు అర్జున్ గారే స్వయంగా దగ్గర ఉండి చూసుకుంటున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ పుష్ప సినిమా. అసలుకి చాలా పెద్ద టాపిక్. పుష్ప సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. కాకపోతే పుష్ప లాస్ట్ షెడ్యూల్ లో పాల్గొంటున్న ఆర్టిస్టులు ఎవరెవరు తెలుసా? రష్మిక ఫైద్ ఫైజులు, అలాగే కన్నడ స్టార్ ధనుంజయ్, ఇలాంటి పెద్ద క్రూ అంతా వచ్చున్నారు. ఏంటి వాళ్ళందరినీ ఆపుకొని మెగా మామయ్య కోసం వెళ్ళిపోయి షూటింగ్ ఆపలేరు. ఎందుకంటే ఆ షూటింగ్ ప్లాన్ చేసింది ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసింది కాదు, ఎప్పుడో ప్లాన్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే సినిమానే వీళ్ళు ఎంతవరకు నిలబెట్టింది, ఆ సినిమాకి మర్చిపోయి మేనమామ బర్త్డే మేనల్లుడు బర్త్డే అని చెప్పి వెళ్ళిపోతే అక్కడ పనులు ఆగిపోతే ఇక్కడ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినోళ్ళకి కానీ ఎవరికైనా కానీ అందరికీ బొక్కే. ఇప్పుడు మీ ఆనందం కోసం వెళ్ళిపోయి ఇక్కడ ఫోటో దిగడానికి వెళ్ళాడే అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఏం జరిగింది, పుష్ప షూటింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి గంటన్నర, సెట్కి మేకప్ వేసుకోవడానికి గంటన్నర, షూట్లో పాల్గొని బ్రేక్ తీసుకొని మెగా బర్త్డే సెలబ్రేషన్స్ ఎప్పుడు జరిగాయి, గెస్ట్లు అందరూ వచ్చేసి వెళ్ళిపోయాక లంచ్ టైంకి సెలబ్రేషన్స్ జరిగాయి, మరి షూటింగ్ బ్రేక్ ఇచ్చి అక్కడి నుంచి గంటన్నర జర్నీ చేసి చిరంజీవి గారు ఇంటికి వచ్చి ఇక్కడ పాల్గొని మళ్ళీ గంటన్నర జర్నీ చేసి వెళ్ళిపోయి గంటన్నర సేపు మేకప్ వేసుకొని ఈ టైం అంతా కిల్ అయిపోతే అవతల కో ఆర్టిస్టులు డేట్లు అయిపోయినాయి అనుకో, అప్పుడేంటి పరిస్థితి? అదే కదా, మీరు ఇస్తారా డేట్లు? ఫైద్ ఫైజులు తెలుగు తమిళ ఇచ్చేస్తారు, అన్ని ఇచ్చేస్తారు వీళ్ళు. ఫైద్ ఫైజులు గారు తెలుగు తమిళ కన్నడ మలయాళ ఇన్ని భాషల్లో బిజీగా ఉంటారు, మరి ఆయనతో రష్మిక తెలుగు తమిళ కన్నడ తెలుగు అన్నిట్లోనూ బిజీగా ఉంది, మరి వాళ్ళ డేట్లు దొరుకుతాయా? అవతల కన్నడ స్టార్ని తెచ్చుకున్నాం, మరి అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో షూట్ చేయాలనుకున్నప్పుడు మరి ఎంత మంది 150-200 మంది ఉంటారు క్రూ, వాళ్ళందరికీ షూట్ అయ్యి ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే ఈ సంవత్సరం అవ్వలేదు అనుకో, వచ్చే సంవత్సరం చేసుకుంటారు. అసలుకి చిరంజీవి గారికి నిత్య పుట్టినరోజు అయ్యా, అందరూ కలిసి ఉంటే కదా. ఇప్పుడు ఆచార్య సినిమా వచ్చిందంటే దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యిందంటే అదొక పుట్టినరోజు లాగా, అదొక పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఏమైనా తక్కువ కాబట్టి ఎంత బిజీగా ఉంటారు కాబట్టి అల్లు అర్జున్ గారు ఏదో కొంతమంది మీడియా వాళ్ళ కోసం కొంతమంది హ్యాటర్స్ కోసం వెళ్ళిపోయి పెళ్ళి హగ్ తీసుకొని ఒక ఫోటో రిలీజ్ చేయాల్సినంత అవసరం లేదు. రాజుగారు ఎవరికి ఎంత చెప్పినా ఎదవలే రాజుగారు, ఎదవని అంటే ఏదో మారడు రాజుగారు. ఇదిగో కాబట్టి హ్యాటర్స్ అందరికీ మన డైలాగ్ చూద్దామా, తగ్గేదిలే. హ్యాటర్స్ అందరికీ అల్లు అర్జున్ గారు తరపున తగ్గేదేలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.